రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. హామీలు ఏవైతే ఇచ్చినా ఒక్కటి కూడా, ఆరు గ్యారంటీ లోపల ఒక్క గ్యారంటీ కూడా ఇలా అమలు కాదు. మహాలక్ష్మి గ్యారంటీ మొదటి గ్యారంటీలో ఒకటి, దాంట్లో మహాలక్ష్మి గ్యారంటీలో మూడు ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, 500 రూపాయలకి ఎల్పిజి సిలిండరు, 1000 రూపాయలు ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన మహిళకి అని చెప్పి మూడు చెప్పి మహాలక్ష్మి. ఈ మూడిట్లో ఒకటే ఫ్రీ బస్ ఇచ్చారు. వాటికి డబ్బులు కట్టలేదు ఆర్టీసీకి. ఫ్రీ బస్ అయితే ప్రజలకి అయితే ఫ్రీ బస్ అయితే దొరికింది. 500 రూపాయల సిలిండర్ అని చెప్పిండు. ఇవాళ మీరే 975 రూపాయలు పెట్టి కొనుక్కోండి, నేను మిగతా 475 రూపాయలు నేను పంపిస్తానన్నాడు. అంటే ఉచిత హామీలను కూడా ఉద్దరబెట్టచ్చు అని చెప్పింది ఇవాళ రేవంత్ రెడ్డి. అంటే హామీలను నేను చేస్తాను, మీరే డబ్బులు కట్టుకోండి, నేను తర్వాత ఇస్తా అంటే ఉద్దరబెట్టాడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఇలా కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు బాగా అవుతున్నాయి. ఇలా తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు.